మనం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్ష శాంతియుతంగా ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో ప్రజా సంగ్రామ యాత్రను ఆపడానికి అనేక రకాల కుట్రలు చేసినా కూడా ఏ కుట్ర ఫలించలేదని భావించినటువంటి అధికార పార్టీ వారు చేస్తున్నటువంటి స్కామ్లు బయటపడుతున్నటువంటి టైంలో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే భాగస్వాములైనరు వారి కుమార్తెకే భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీ మద్యం పాలసీలో వారి పాత్ర ఉన్నది అని చెప్పి వచ్చినటువంటి వార్తలు మనమందరం కూడా చూసినాం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ వార్త విపరీతంగా వారి ప్రతిష్టను దిగజారుస్తుందనేటువంటి అక్కసుతోటి ఆ అంశం నుంచి అందరి దృష్టిని మరల్చడం కోసం వారింటి ముందుకు నిరసన చేయడానికి వెళ్లినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడ్డుకొని దాడి చేసి అరెస్టు చేసి పెట్టకూడని శిక్షలన్నీ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే దానికి నిరసనగా నిన్న మన పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఒక దీక్షకు పిలుపునిచ్చి గంటసేపు శాంతియుతంగా ప్రజా సంగ్రామ యాత్ర ప్రాంగణంలో దీక్ష గుచ్చినటువంటి తరుణంలో వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అంటే ఈ అక్రమ అరెస్టులను తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలపైన చేస్తున్నటువంటి అరాచక దాడులను నిర్బంధాలను నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని ఎక్కడైతే గృహ నిర్బంధం చేసినారో వారి నివాసంలోనే ఈ నిరసన దీక్షను మనం కూడా చేపట్టడం జరిగింది. ఈ దీక్ష ద్వారా మనమందరం కూడా అధికార పార్టీకి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని అరాచకాలు చేసినా, మీరు ఎంత నిర్బంధాలకు గురి చేసినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా భయపడట్లేదు అనేటువంటి ఒక సందేశాన్ని మనమందరం కూడా ఇస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్రను కూడా ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుదామని చెప్పి మన పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట కమిటీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా మన పార్టీ అధ్యక్షులు చేస్తున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతుగా నిలిచి ఈ సంగ్రామ యాత్రను కొనసాగేందుకు అండదండగా నిలిచి ప్రభుత్వం అడ్డుపడ్డా, పోలీసులు అడ్డుపడ్డా, శాంతియుతంగా